సుఖమంటే నీదేనే మీ నాన్న బకాసురుడికి నన్ను ఆహారంగా వేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా నువ్వు నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రాన నిన్ను వదిలిపెడతాను అనుకున్నావా నీకు నమస్కారం నీ బొగ్గులకు నమస్కారం నీ పెదాలకు నమస్కారం నేను నువ్వు అనుకోవట్లా మీ అక్కయ్య అనుకున్నాను అక్కయ్య అయితే మాత్రం మీరు పడి వాటేసుకుంటావా మీ అక్కయ్య మొగుడు అనుకున్నాను గెట్ అవుట్ మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడికి వచ్చి పడుకోకు నీకు అదే చెబుతున్నాను నువ్వు ఇంకెప్పుడు వచ్చి ఇక్కడ పడుకోకు ఏంటి అలర్చావు అక్క అతను అతను వంట అబ్బాయి నా మీద పడి నన్ను వాటేసుకున్నాడు నిన్ను వాటేసుకున్నాడా అవునక్క ఏమిటిదని అడిగితే మీ అక్కయ్య అనుకున్నాను అన్నాడు లాగి ఒక్కటిచ్చా నువ్వు కొట్టావా కొట్టనా మరి ఆయన నువ్వు తలుపు గొళ్ళెం పెట్టకుండా ఎందుకున్నావు ఆయన వస్తాడని ఆయన వస్తాడనా నా ఉద్దేశం అది కదే అతను అతను వస్తాడని నాకేం తెలుసు ఆయన అంత పని చేస్తాడా అతని సంగతి నేను చూసుకుంటాను నువ్వు పడుకు సరే నువ్వు రా నువ్వు బతకడానికి వీలేదు నువ్వు చంపేస్తాను ఆఫీస్ పడకండి డాడీ అమ్మడు నువ్వు నా నాకు వీడు షూట్ చేసి పారేయాలి ఎరా నా చిన్న కూతురు చేస్తావా పొరపాటు అయిపోయింది క్షమించండి బెడ్ మీద ఉన్నది మీ చిన్నమ్మాయి అనుకోలేదు అంటే పెద్దమ్మాయి అనుకున్నావా ఇంకా ఆలోచిస్తారేమిటండి వీణ్ణి గిన్నె కోడిని కాల్చినట్టు కాల్చబడేయండి చాలు ఎవరుకోండి నోరుంది కదా అని మీరు వాగటం గన్నుంది కదా అని ఆయన కాల్చడం తప్ప వేరే పని లేదా ఏమండి అసలు ఏం జరిగిందో తెలుసా మీకు ఏంట్రా తెలిసేది చెప్పనివ్వండి విశ్వాసం నాకు చూపించద్దు ఇదిగో నువ్వు మర్యాదగా బయటకు వెళ్ళకపోతే మెడపెట్టి బయటికి ఎన్ని చేస్తాను గెట్ అవుట్ ఆయన గారు లేకపోతే ఇంట్లో స్థోగలగదా చికెన్ ఉండగల ఆయన మీ అల్లుడు మీ అల్లుడికి ప్రాణ స్నేహితుడు ఆయన వెళ్ళాడని తెలిస్తే మీ అల్లుడు నన్ను తెలిసి ఆయన వెనకాలే వెళ్ళిపోతాడు అంత డిమాండ్ ఉందా ఆ వదనకి ఇంట్లో అమ్మా బావగారు కోపం వస్తుందేమో నువ్వు ముందేళ్ళు అతను వెళ్ళకుండా ఆపక్క అవును కావాలంటే మా నాన్న వచ్చి కాలు పట్టుకుంటాడని చెప్పమంచు బావా పట్టేసుకో కాలు అబ్బా ఇంగరి కదా కాళ్ళు నేను పట్టుకునేదే అమ్మాయి మంచు అంతకైతే నువ్వే వెళ్ళి వాడి చేతులు పట్టుకుని బతినాడి ఇంట్లో తెచ్చే చేతులు పట్టుకుని బతిమాలేటప్పుడు చేతి గాజులు జాగ్రత్త ఛార్జీల కోసం బంగారు గాజులు ఉంగరాలు లాక్కెళ్తాడేమో